నమస్కారం, యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆర్టికల్స్ నేర్చుకుందాం. ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో. ఇవి దీన్ని యూజ్ చేయడం వల్ల, ఆర్టికల్స్ని మనం సెంటెన్సెస్లో యూజ్ చేయడం వల్ల ఆ సెంటెన్స్కి చాలా మీనింగ్ వస్తుంది. ఆర్టికల్ కరెక్ట్ అయిన పొజిషన్లో యూజ్ చేయకపోతే దానికి మీనింగ్ అనేదే ఉండదు. సో మనం ఆర్టికల్స్ నేర్చుకునే ముందు మనకు తెలుసు ఇంగ్లీష్లో ఎన్ని ఆల్ఫబెట్ ఉన్నాయి. 26 ఆల్ఫబెట్ ఉన్నాయి. అందులో మనం 5 వవెల్స్ ఉన్నాయి. బైఫర్కేషన్ అనేది జరిగింది, దాంట్లో 5 వవెల్స్ ఉన్నాయి. అవి అ, ఈ, ఐ, ఓ, ఉ. అందులో ఈ 5 వవెల్స్ తీసేస్తే 26 ఆల్ఫబెట్లో మనకు 21 కన్సనెంట్స్ ఉన్నాయి. కన్సనెంట్స్ అనేటివి ఏవో రాసుకుందాం మనం ఇప్పుడు. L, M, N, P, Q, R, S, T, V, W, X, Y, Z. So, మనకు టోటల్ 26 ఆల్ఫాబెట్ ఉన్నాయి. అందులో 5 వావల్స్ ఉన్నాయి, 21 కన్సనెంట్స్ ఉన్నాయి. సో మనం ఆర్టికల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్టికల్స్ మనకు తెలిసినంత వరకు 3 ఆర్టికల్స్ ఉన్నాయి. అవి ఏవేవి? అ, యాన్, THE కదా. మరి ఈ 3టిని ఎప్పుడు యూజ్ చేస్తాం, దాని గురించి ఎప్పుడు నేర్చుకుందాం. అనే ఎప్పుడు యూజ్ చేస్తాం? అని మనం ఒక సింగ్యులర్, అంటే ఒకటే ఉన్న సింగ్యులర్ కన్సనెంట్ సౌండింగ్ వర్డ్ ముందర యూజ్ చేస్తాం. ఇవి కన్సనెంట్ సౌండింగ్ లెటర్స్ మనం రాసుకున్నవి. వీటితో ఫామ్ అయ్యే వర్డ్స్ ఉంటాయి కదా, వాటి ముందర ఆ ఒక వర్డ్ సింగ్యులర్ అయి ఉంటే వాటి ముందర మనము అని యూజ్ చేస్తాం. ముందర మనము ఎగ్జాంపుల్స్ రాసుకుందాం. BOY బాయ్, క్యాట్, డాగ్, ఫ్యాన్, గన్, హెన్, జగ్, కీ, లయన్, మంకీ, నెస్ట్, పెన్, క్వీన్, rat, stable, table, van, wax, Xmas tree, yacht, and zebra. So friends, మనం ఇప్పుడు 21 consonants కి words రాసుకున్నాం. consonant sounding words రాసుకున్నాం. ఇక్కడ వీటిని యూస్ చేసి ఎలాగ ఎగ్జాంపుల్స్ ఫామ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అని ఎప్పుడు యూస్ చేస్తాం? అని ఒక సింగ్యులర్ కన్సనెంట్ సౌండింగ్ వర్డ్ ముందర యూస్ చేస్తాం. సో ఇక్కడ చూద్దాం. బాయ్ ఈజ్ గోయింగ్ టు ద స్కూల్. ఈ ఒక్క సెంటెన్స్లో ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? యాక్చువల్లీ ఒక పిల్లాడు స్కూల్కి వెళ్తున్నాడు. బాయ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్. బట్ దీంట్లో మనం ఒక బాయ్ అని తెలియజేయడానికి మనం ఇక్కడ యూస్ చేస్తాం. యు నీడ్ నాట్, మనము కి 1 అని రాయాల్సిన అవసరం లేదు. బట్ బాయ్ అంటే బాయ్ అనేది కన్సనెంట్ సౌండ్ కాబట్టి, బి అనేది కన్సనెంట్ సౌండ్, బాయ్ అనేది కన్సనెంట్ సౌండింగ్ వర్డ్ కాబట్టి అది సింగ్యులర్ అయినందుకు మనం ఇక్కడ యూస్ చేస్తాం. అలాగే 2-3 ఎగ్జాంపుల్స్ రాసుకుందాం మనం. A pen is lying on the table. ఈ కన్సనెంట్ సౌండ్ అనేది మిడిల్లో కూడా ఎక్కడైనా రావచ్చు. I have recently visited స్టేబుల్. స్టేబుల్ అంటే ఏంటిది? ఎక్కడైతే హార్సెస్ని పెడతామో హార్సెస్ యొక్క హౌస్ని మనం స్టేబుల్ అంటాం. సో క్లియర్ కదా ఫ్రెండ్స్, సింగ్యులర్ కన్సనెంట్ సౌండ్ ముందర అని యూజ్ చేస్తాం. మరి యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? యాన్ని మనం సింగ్యులర్ వవెల్ సౌండ్ ముందర యూజ్ చేస్తాం. దానికి వెళ్లే ముందర మనం వవెల్ సౌండింగ్ వర్డ్స్ ఏంటో నేర్చుకోవాలి కదా. vowel sounding words ante vowel sound to start ayye words. ikkada konni examples raskundam. Aeroplane, elephant, inkpot, owl, umbrella. Okay, దీనికి ఎగ్జాంపుల్స్ రాసుకుందాం. ఈ ఐదు మనము ఒక సిమిలర్ వవెల్ సౌండింగ్ వర్డ్స్ లాగా ఎగ్జాంపుల్స్ రాసుకుందాం. మనకి ఎప్పుడు ఈ లెటర్స్ వస్తే అది వవెల్ సౌండ్ అనడానికి లేదు, ఆ సౌండ్ ఉండాలి ఆ వర్డ్కి. ఏ, ఐ, ఓ, ఊ ఆ సౌండ్స్ ఉంటేనే దాన్ని వవెల్ సౌండింగ్ వర్డ్ అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్లో మనము యు ఉంది, యు అనేది అంబ్రెల్లా అంటున్నాం, కానీ యూనివర్సిటీ ఎప్పుడైతే వచ్చిందో యూనివర్సిటీ అనేది వవెల్ సౌండ్ కాదు. ఇట్ ఈస్ ద యూనివర్సిటీ, ఓకే, ఇట్ ఈస్ అ యూనివర్సిటీ, ఇట్ ఈస్ నాట్ యాన్ యూనివర్సిటీ. ఓకే, ఎగ్జాంపుల్స్ రాసుకుందాం. దీనికి కూడా మనము ఐ క్యారీ an umbrella with me every time. చాలా ఈజీ కదా, నాతో ఎప్పుడు నేను ఒక అంబ్రెల్లా క్యారీ చేస్తాను అది చెప్పడానికి ఐ క్యారీ అండ్ అంబ్రెల్లా అంటున్నాం, ఎందుకంటే అంబ్రెల్లా అనేది వవెల్ సౌండింగ్ వర్డ్ కాబట్టి. సిమిలర్గా ఇంకొక ఎగ్జాంపుల్ రాసుకుందాం. An elephant is walking on the road. Clear friends? మరి ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ అయిన టీహెచ్ఈని నేర్చుకుందాం. మనం టీహెచ్ఈని ఎలా ప్రొనౌన్స్ చేస్తాం? టీహెచ్ఈకి 2 ప్రొనౌన్సియేషన్స్ ఉన్నాయి. టీహెచ్ఈని ద అని అంటాం, ది అని కూడా అంటాం. ద అని ఎప్పుడు ప్రొనౌన్స్ చేస్తాం? టీహెచ్ఈ ఒకవేళ ఒక కన్సనెంట్ సౌండ్ ముందర వచ్చిందంటే దాన్ని ద అని అంటాం. అంటే ఇప్పుడు ద బాయ్, ద క్యాట్, ద డాగ్, ద ఫ్యాన్, ద గన్, ద హెన్, ద జగ్ ఎక్సెట్రా. మరి అది వవెల్ సౌండ్ ముందర వస్తే దాన్ని ది అని అంటాం. ది ఏరోప్లేన్, ది ఎలిఫెంట్, ది ఇంక్ పాట్, ది ఆవుల్, ది అంబ్రెల్లా. చాలా ఈజీ కదా. మరి యాక్చువల్లీ ఇప్పుడు ఆ యాన్ ఉన్నప్పుడు టీహెచ్ఈ ఎందుకు యూజ్ చేస్తాం? టీహెచ్ఈ అనేది మనము ఒక స్పెసిఫిక్ వర్డ్, ఒక పర్టిక్యులర్ వర్డ్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. ఏదైనా వర్డ్ గురించి మాట్లాడేటప్పుడు దానికి అ కన్సనెంట్ అవుతే అ అంటాము, వవల్ అయితే యాన్ అని అంటాం. మరి పర్టికులర్గా ఒకదాని గురించి మాట్లాడేటప్పుడు టీహెచ్ఈని యూజ్ చేస్తాం. సో రాసుకుందాం. ఇక్కడ టీహెచ్ఈ అనేది ఒక స్పెసిఫిక్ వవెల్ ఆర్ కన్సనెంట్, అంటే ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ ఉంటుంది కానీ టీహెచ్ఈని యూజ్ చేస్తాం. వవెల్ ఆర్ కన్సనెంట్ సౌండింగ్ వర్డ్ ముందర యూజ్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్స్ రాసుకుందామా? ద బాయ్, మనం ఇక్కడ ఒక పర్టిక్యులర్ బాయ్ గురించి మాట్లాడుతున్నాం. ద బాయ్ ఆల్వేస్ ఫైట్స్ విత్ హిస్ ఫ్రెండ్స్, అంటే ఒక పర్టిక్యులర్ బాయ్ ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఫైట్ చేస్తాడు అని దీని మీనింగ్. The boy always fights with his friends. Okay? ఇక్కడ టీహెచ్ఈని మనము ద అని ప్రొనౌన్స్ చేస్తున్నాం ఎందుకంటే బాయ్ అనేది మనకు కన్సనెంట్ సౌండ్ కాబట్టి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒక కన్సనెంట్ సౌండ్ ప్లస్ వవెల్ సౌండ్ కలిసి ఉన్న స్పెసిఫిక్ వర్డ్స్ గురించి మాట్లాడదాం. ద రోడ్ అంటే మనం ఇక్కడ ఒక పర్టికులర్ రోడ్ గురించి మాట్లాడుతున్నాం. ద రోడ్ వాస్ బ్లాక్డ్ బికాస్ ఆఫ్ ద ఎలిఫెంట్, అంటే ఒక పర్టికులర్ ఎలిఫెంట్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ద రోడ్ వాజ్ బ్లాక్ బికాస్ ఆఫ్ ద ఎలిఫెంట్. మనము ఒక రోడ్, ఒక పర్టికులర్ రోడ్ గురించి మాట్లాడుతున్నాం, ఒక పర్టికులర్ ఎలిఫెంట్ గురించి కూడా మాట్లాడుతున్నాం. ద రోడ్ వాజ్ బ్లాక్ బికాస్ ఆఫ్ ది ఎలిఫెంట్. క్లియర్? ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం ఏవేవి కన్సనెంట్ సౌండ్స్, ఏవేవి వవల్ సౌండ్స్, ఏమేమి నేర్చుకున్నాం అనేది రివిజన్ చేద్దాం. మనకు టోటల్ 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, అందులో 5 వావల్స్ ఉన్నాయి, 21 కన్సనెంట్స్ ఉన్నాయి. ఇక్కడ 3 ఆర్టికల్స్ ఉన్నాయి మనకు, అ అండ్ టీహెచ్ఈ. ఓకే, అని మనం ఒక కన్సనెంట్ సౌండింగ్ వర్డ్ ముందర యూజ్ చేస్తాం. ఇక్కడ అని ఈ కన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్ ముందర యూజ్ చేస్తాం మనం. ఓకే, ఇక్కడెక్కడ a boy is going to the school. A pen is lying on the table. I have recently visited a stable. Clear? Now an అనేది ఒక సింగులర్ వవల్ సౌండింగ్ వర్డ్ ముందర యూజ్ చేస్తాం. ఇక్కడ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? I carry an umbrella with me every time. An elephant is walking on the tree on the road. Clear friends? మరి THE ని ఎక్కడ యూజ్ చేస్తాం? THE ని మనం స్పెసిఫిక్ వవెల్ కానీ కన్సనెంట్ సౌండ్ గురించి కానీ మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తాం. మరి వవెల్ సౌండ్ ముందర వస్తే ది అవుతుంది. ఇక్కడ వవెల్ సౌండ్ ముందర వచ్చింది కాబట్టి ఇది ది ఎలిఫెంట్ అయింది. మరి కన్సనెంట్ సౌండ్ ముందర వస్తే ద అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి? The boy always fights with his friends. The road was blocked because of the elephant. Chala easy kada. So friends, meeki video nachinatlaite like cheyandi, mee friends tho share cheyandi, alage ma YouTube channel ki subscribe cheyandi. Inka konni manchi videos meeku teliyali ante paina unna notification bell daggara click cheyandi. Deen valla em avutundante nenu eppudaina new video chesina meeka updates vastayi. Thank you for watching.